రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా జిల్లా పెరుమలూరు ఎమ్మెల్యే పార్థసారథింటికి టీడీపీ వైసీపీ నేతలు క్యూ కడుతున్నారు. పార్టీ తీరుపై కొద్ది రోజులు తీవ్ర అసంతృప్తితో ఉన్న పార్థసారథి పార్టీ మారుతారంటూ ప్రచారం జరుగుతోంది. సీఎం జగన్ ను కలిసిన తర్వాత రాజకీయ పరిణామాలు మారిపోయాయి. మైలవరం టీడీపీ నేత బొమ్మసాని సుబ్బారావుతో పాటు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ పార్థసారథితో భేటీ కావడం రాజకీయాలు వేడెక్కాయి. వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి ఎపిసోడ్ వైసీపీ పార్టీకి కొరకాని కయ్యగా మారిపోయింది. ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఎమ్మెల్సీ మొండితోకసారతో చర్చలు జరిపారు. అయినా వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథిలో అసంతృప్తి తగ్గలేదు. వచ్చే ప్రభుత్వం క్యాబినెట్ బెర్త్పై హామీ కోసం పట్టుబడుతున్నట్లు సమాచారం. ఈ నెల 18 టీడీపీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. సారథి టీడీపీలో చేరతారని విస్తృత ప్రచారం జరుగుతుంది. తాజా పరిణామాలతో వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి పార్టీ మార్పు ఖాయమనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఎస్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సంతోష్ చెప్పండి, తాజా పరిణామాలతో వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి పార్టీ మార్పు ఖాయమనే సంకేతాలు వినిపిస్తున్నాయి, దీనిపైన అప్డేట్స్ ఏంటి? ఏదైతే ఇటు కృష్ణా జిల్లాలో రాజకీయాలు అయితే కనుక వేడెక్కుతున్నాయి, ఒక్కసారిగా చూసుకున్నట్లయితే కనుక ప్రస్తుతం ఒక పక్క అధికార పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానము సిట్టింగ్ ఎమ్మెల్యేలకి అయితే కనుక ఈసారి ఇంకోసారి చెప్తున్న నేపథ్యంలో ఇటు కొంతమందికి అలకపోంత పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథికి ఇటు 2024 రానున్న ఎన్నికల్లో అయితే కనుక తనకి సీటు లేదని వస్తున్నటువంటి ఊహాగానాలతో ఇటు అధిష్టానంపై అయితే కనుక అసంతృప్తి వెల్లడిస్తున్న పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ఏదైతే గతంలోనూ ఇటు బస్సు యాత్ర జరిగినటువంటి సభలో కూడా ఇటు పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి తమ యొక్క అసంతృప్తిని వెల్లడించడం కూడా జరిగింది. తను పనిచేస్తున్నానని చెప్పి కానీ సర్వే రిపోర్ట్లో తను చేయట్లేదని చెప్పి వచ్చినటువంటి సర్వే ఆధారంగా తనకి సీట్ లేదంటున్నటువంటి అంశాలను అయితే కనుక ప్రస్తావించడం కూడా జరిగింది. నేపథ్యంలో ఇటు మరొకసారి నిన్న సీఎంఓలో కూడా ఇటు దాదాపు చాలా సేపు ఇటు సీఎం తోటి భేటీ అయిన అనంతరం కూడా ఇటు ఏదైతే విజయవాడ ఇంటికి చేరుకున్న అనంతరం కూడా కొన్ని రాజకీయ పరిణామాలు అయితే కనుక శరవేగంగా మార్పు వచ్చింది అని చెప్పుకోవచ్చు. ఇటు టీడీపీ నేతలు వైసీపీ నేతలు క్యూ కట్టడం పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏదైతే ఇటు టీడీపీ నేతల నుంచి బొమ్మసాని సుబ్బారావుతో పాటు అదేవిధంగా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ వీరిద్దరూ సైతం కూడా ఇటు కలవడం కూడా జరిగింది పార్థసారథిని. అయితే వీరిద్దరూ కలిసిన సమాచారం అందుకున్నటువంటి వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అదేవిధంగా ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ వీరిద్దరు సైతం కూడా పార్థసారథి దగ్గరికి వెళ్ళడం కూడా జరిగింది. అయితే అసలు ఏది జరగబోతుందో అన్న దానిపై అయితే తీవ్ర ఉత్కంఠ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. పార్థసారథి ఇటు టీడీపీలో ఉంటారా లేదంటే కనుక వైసీపీలోనే కొనసాగి ఏ విధ అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైనా నామినేటెడ్ పదవి ఆశిస్తారా అన్న దానిపై అయితే కనుక తీవ్ర స్థాయిలో కృషి చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇటు తన ఎమ్మెల్యేని కాపాడుకునేందుకు అధికార పార్టీ అదేవిధంగా టీడీపీలో చేరే విధంగా కూడా పార్థసారథి పావులు కలుపుతున్నట్టు ఏదైతే సమాచారం కూడా వచ్చిన పరిస్థితులు ఏర్పడ్డాయి. టీడీపీలో జాయిన్ అవుతున్నారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు సమక్షంలోనే జాయిన్ అవుతారు అన్న పరిస్థితులు అయితే వచ్చిన నేపథ్యంలో ఇటు కృష్ణా జిల్లాలో రాజకీయం అయితే కనుక శరవేగంగా మార్పులు చెందుతున్నాయని చెప్పుకోవచ్చు సోని. ఎస్ సంతోష్, మరి సారథి టీడీపీలోనే చేరతారని విస్తృత ప్రచారం ఎందుకు జరుగుతుంది? ఎస్, ఏదైతే పార్థసారథి యొక్క అసంతృప్తియే దీనికి కారణం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏదైతే ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక టీడీపీలోనే జాయిన్ అవ్వాలి అంటూ కూడా ఆయన ఒక అంచర్లు కొంతమేరకు సమాచారం ఇచ్చినప్పటికీ పార్థసారథి ఎటువైపు తెలిసలేక కొంత సమాచారం అనేది కూడా సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్న నేపథ్యంలో ఇటు రానున్న రోజుల్లో అయితే కనుక ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు కనపడతా ఉన్నాయి. ఎక్కువగా టీడీపీ వైపే మొగ్గు చూపాలి అంటూ కూడా ఆయన ఒక అంచులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా కూడా ఎందుకంటే పార్థసారథిని ఆ వైసీపీ అధిష్టానం పక్కన పెడుతున్న పరిస్థితుల్లో పార్థసారథి ఎక్కడ పనిచేసినా కూడా ఆయన అనుచరులు ఆయన అదేవిధంగా ప్రజానీకం ఎక్కడైనా సరే పట్టం కడతారని చెప్పి ఆయన చెప్పిన నేపథ్యంలో అసలు వైసీపీ సీట్ ఇవ్వకపోవడంపై ఇటు టీడీపీకి వెళ్తే మాత్రం సీట్ ఇస్తే పోటీ చేయాలి అంటూ కూడా ఆయన యొక్క అనుచరులు సన్నిహితులు చెప్తున్న నేపథ్యంలో ఇటు టీడీపీలోనే జాయిన్ అవుతారంటూ కూడా పెద్ద ఎత్తున దుమారం అయితే రేపుతున్న పరిస్థితులు అయితే ఏర్పడతా ఉన్నాయి. అయితే మరో పక్క వైసీపీ పార్టీ మాత్రం
పాదసారథిని వైసీపీలోనే కొనసాగాలని, అదేవిధంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవి లాంటి ఏదన్నా పదవి ఆశించవచ్చు అని చెప్పేసి ఆయన వాళ్ళ యొక్క సన్నిహితులు చెప్తా ఉన్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఇటు ఎమ్మెల్యే పాదసారథి రాజకీయ భవిష్యత్ అనేది రానున్న రోజుల్లో తేలనన్నట్టు కూడా తెలుస్తా ఉంది సోనియా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సంతోష్. రైట్, మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీని విన్న రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచందారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తుందని తెలుస్తోంది. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరి మండలం నీలకంఠాపురంలో మాజీ మంత్రి రఘువీరాను మర్యాదపూర్వకంగా కలిశారు. మాజీ మంత్రి సిడబ్ల్యూసీ మెంబర్ రఘువీరాతో కలిసి భవిష్యత్ రాజకీయాలపై చర్చించారు. ఇటీవలే వైసీపీకి గుడ్ బై చెప్పిన రామచంద్రారెడ్డి రఘువీరను కుటుంబ సమేతంగా కలిసి 2 గంటల పాటు ఏకాంతంగా చర్చించుకున్నారు. అనంతరం కాపు రామచంద్రారెడ్డి రఘువీరను కాళ్లకు మొక్కి మరీ ఆశీర్వాదం తీసుకున్నారు. రెండు వేల 2009 నుండి తమకు రాజశేఖర రెడ్డి రఘువీరతో అనుబంధం ఉందని రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అన్నారు. 2024లో కళ్యాణ్ దుర్గం నుండి తాను పోటీ చేయడం ఖాయమని స్పష్టం చేశారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మనం. ఎన్నికల వేళ వైసీపీ ఎమ్మెల్యే తీరుతో పార్టీ అధిష్టానం తలలు పట్టుకుంటుంది. తాజాగా మరో వైసీపీ ఎమ్మెల్యే వైసీపీ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కర్నూలు జిల్లా నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే అర్ధర్ తన ఇంట్లో అనుచరులతో సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో పార్టీ అధిష్టానం జరిపించిన ఐప్యాక్ సర్వేలో ఎమ్మెల్యేకే అనుకూలంగా రావటం, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా పూర్తి చేసిన ఎమ్మెల్యేగా అర్ధర్కు గుర్తింపు ఉంది. అయితే నియోజకవర్గ బాధ్యతలు కొత్త వారికి ఇవ్వాలన్న వైసీపీ అధిష్టానం నిర్ణయాన్ని ఎమ్మెల్యే అనుచరులు జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీలో గౌరవం లేని చోట ఉండడం కన్నా టీడీపీలో చేరుద్దామని అనుచరులు ఎమ్మెల్యే ఆర్డర్పై తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు చేస్తున్నట్లు సమాచారం. టీడీపీ పార్టీలో చేరేందుకు అధినేత చంద్రబాబు నాయుడును కలవాలని ఎమ్మెల్యే అనుచరులు నిర్ణయించారు. వైసీపీ నేతలు టికెట్ కోసం నేతల చివరి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఎమ్మెల్యే టికెట్ కోసం 1కి 10 సార్లు సీఎం జగన్ పార్టీ పెద్దల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. సిట్టింగ్ సీట్ ఇవ్వకపోయినా ఏదో ఒక చోట నుంచి పోటీ చేసేందుకు అవకాశం కల్పించండి అంటూ వేడుకుంటున్నారు. మార్పులు చేర్పులు జాబితా రాకముందే తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు పార్టీ నేతలు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ల మార్పులు చేర్పులపై సీఎం జగన్ చేస్తున్న కసరత్తు ఓ కొలిక్కి వచ్చింది. ఇప్పటికే 2 దఫాలుగా 38 నియోజకవర్గాల్లో మార్పులు చేసింది వైసీపీ హైకమాండ్. తాజాగా 3వ జాబితా విడుదల చేసేందుకు రెడీ అవుతోంది. 3వ జాబితాలోనూ మార్పులు చేర్పులు భారీగానే ఉంటాయని తెలుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చి వారి స్థానంలో కొత్త వారిని ఇన్ఛార్జీలుగా నియమించాలని జగన్ భావిస్తున్న నేపథ్యంలో 3వ జాబితాలో ఎవరి పేర్లు ఉంటాయన్నది టెన్షన్గా మారింది. ఇప్పటికే కొన్ని స్థానాలపై సీఎం క్యాంపు కార్యాలయంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలను పిలిచి చర్చించారు. వారికి ఏ పరిస్థితుల్లో తాము టికెట్ ఇవ్వలేకపోతుంది తెలియజెప్పారు.
మరోవైపు టికెట్ దక్కే అవకాశం లేని నేతలు సీఎం క్యాంపు కార్యాలయం, పార్టీ ముఖ్య నేతల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. మూడో జాబితాలో చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులకు టికెట్ ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. పార్టీ పెద్దలు ఇప్పటికే ఈ విషయాన్ని ఎమ్మెల్యేకు స్పష్టం చేశారు. అయినా గత 2 రోజులుగా ఆయన సీఎం క్యాంపు కార్యాలయం దగ్గర మకాం వేసి ఆయన ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇక చింతల్పూడి ఎమ్మెల్యే ఎలీజాకి ఈసారి టికెట్ ఇవ్వమని పార్టీ పెద్దలు స్పష్టం చేశారు. అయితే ఈయన కూడా టికెట్ సాధించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. సీఎం జగన్తో భేటీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్కి కూడా ఈసారి వైసీపీ టికెట్ నిరాకరించింది. గోరంట్ల మాధవ్పై ఉన్న వివాదాల నేపథ్యంలో ఆయనకు టికెట్ ఇచ్చినా గెలిచే అవకాశం లేదని వైసీపీ భావించింది. ఈసారి హిందూపురం ఎంపీ అభ్యర్థిగా మాజీ ఎంపీ శాంతాని ప్రకటించారు సీఎం జగన్. దీంతో వచ్చే ఎన్నికల్లో తనకు అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని మాధవ్ పార్టీ హైకమాండ్ను కోరుతున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా పార్టీ పెద్దలతో చర్చలు జరిపారు గోరంట్ల మాధవ్. తాజాగా మరోసారి సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి సంబంధించి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఇక మంత్రి గుమ్మానూర్ జయరామ్కి సైతం వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కే అవకాశం లేదని ప్రచారం జరుగుతోంది. ఆయనను కర్నూల్ ఎంపీగా పోటీ చేయాలని వైసీపీ పెద్దలు సూచిస్తున్నారట. అయితే అందుకు జయరాం సిద్ధంగా లేరని తెలుస్తోంది. ఆలూరు నుంచే పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారు. ఇదే విషయాన్ని పార్టీ పెద్దలకు స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తోంది. అయినా హైకమాండ్ నుండి సానుకూల స్పందన రాలేదు అనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు అనుచరులతో సమావేశమయ్యారు మంత్రి జయరాం. పార్టీ పెద్దలపై ఒత్తిడి తెచ్చేందుకు జయరాం కార్యకర్తలతో సమావేశమైనట్లు ఆయన అనుచరులు చెప్తున్నారు. మొత్తానికి భారీ స్థాయిలో నియోజకవర్గ ఇన్ఛార్జీలను మార్చుతోంది వైసీపీ. మరి ఇన్ని మార్పులు వైసీపీకి కలిసొస్తాయా లేదా అనేది చూడాలి. మూడో లిస్టు తర్వాత ఎంతమంది పార్టీలో ఉంటారో, ఎంతమంది గుడ్ బై చెప్తారో కూడా చూడాల్సి ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు స్పీడ్ పెంచారు. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో టీడీపీ రా కదిరిరా పేరుతో ప్రజా చైతన్య సదస్సులు నిర్వహిస్తోంది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రతి జిల్లాలో సభలకు హాజరవుతున్నారు. అందులో భాగంగానే ఇవాళ తుని బొబ్బిల్లో రా కదిరిరా సభ నిర్వహిస్తున్నారు. ఈ సభ వేదికగా చంద్రబాబు గర్జించనున్నారు. చంద్రబాబు సభపైకే అందరి దృష్టి మళ్ళింది. సభకు తరలి వచ్చే అవకాశం ఉంది. అందుకు తగినట్లు టీడీపీ నాయకులు ఏర్పాట్లు చేశారు. సభతో తెలుగు తమ్ముళ్ళు మంచి జోష్తో ఉన్నారు. చెంచల్గూడ జైల్లోని ఓ ఖైదీ చేసిన నిర్వాకం ఇటు పోలీసులు అటు వైద్యులను రుక్కులు పరుగులు పెట్టించింది. కడుపునొప్పితో విలవిల్లాడుతూ ఆసుపత్రికి వచ్చిన ఆ ఖైదీ కడుపులో నుంచి మేకులు, రబ్బరు మూతలతో పాటు గంజాయి పొట్లాలుగా భావిస్తున్న 2 ప్లాస్టిక్ కవర్ ప్యాకెట్లను ఉస్మానియా వైద్యులు బయటకు తీశారు. చెంచల్గూడ జైల్లో ఖైదీగా ఉన్న మహమ్మద్ సోహెల్ తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతుండటంతో పరీక్షలు నిర్వహించిన జైలు వైద్యులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. సోహెల్కు ఎక్స్రే తీయించిన వైద్యులు అతని కడుపులో 2 మేకులు ఉన్నట్లు గుర్తించారు. సోహెల్ 2 రోజుల క్రితం ఆ మేకులు మింగినట్లు తెలిసింది. ఎండోస్కోపీ ద్వారా సోహెల్ కడుపులోని మేకలను వైద్యులు బయటకు తీశారు. అనంతరం మరోసారి పరీక్షించగా సోహెల్ కడుపులో 2 రబ్బర్ మూతలు, 2 ప్యాకెట్లు ఉన్నట్లు గుర్తించారు. వాటిని కూడా ఎండోస్కోపీ ద్వారా బయటికి తీసేశారు. సోహెల్ కడుపులో నుంచి తీసిన ప్యాకెట్లో గంజాయి ఉందన్న అనుమానంతో వాటిని పరీక్షలకు సంక్రాంతి పండుగ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రకటించిన ప్రత్యేక రైలు ఇవాళ నుంచి పట్టాలు ఎక్కనున్నాయి. పండుగ సందర్భంగా మరో 6 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. సికింద్రాబాద్, తిరుపతి, కాకినాడ నగరాల మధ్య ప్రత్యేక రైళ్లను నడపనుంది.
ఇవాళ నుంచి నెల 15 తేదీలో ప్రత్యేక రైళ్ల సర్వీసులు నడవనున్నాయి. తిరుపతి సికింద్రాబాద్, సికింద్రాబాద్ కాకినాడ టౌన్, తిరుపతి కాచిగూడ ప్రత్యేక రైళ్లు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. మెచ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి గోవాకు వెళ్లి చిల్లయ్యారు. మల్లారెడ్డి ఎక్కడ ఉన్నా ఏం చేసినా ఆయన జోష్ చూపిస్తూ ఉంటారు. మొన్నటి వరకు ఎన్నికల హడావుడి, రాజకీయాలతో అలసిపోయిన ఎమ్మెల్యే మల్లారెడ్డి గోవాకు వెళ్లి చిల్లయ్యారు. మల్లారెడ్డి తన బృందంతో కలిసి గోవాకు వెళ్లి అక్కడ సముద్రంలో బోటింగ్, స్కూబా డ్రైవింగ్ చేశారు. బోటింగ్ లో ఉత్సాహంగా పాల్గొన్నారు. గోవాలో ఆయన చేసిన జల్సాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. సైబర్ నేరగాలు ఏ ఒక్క ఛాన్స్ని వదలడం లేదు. టెక్నాలజీతో అప్డేట్ అవుతూ లూప్ హోల్స్ ద్వారా కామన్ పీపుల్ దగ్గర నుంచి అందరి కాడికి దోచుకుంటున్నారు. ప్రభుత్వాలు ప్రవేశపెట్టే పథకాలు కూడా తమకు అనుగుణంగా మలుచుకుని అమాయకులను మోసం చేస్తున్నారు. తెలంగాణలో 6 గ్యారంటీల అమలుకు అభయహస్తం అప్లై చేసుకున్న పబ్లిక్ కాల్ చేసి మిమ్మల్ని ఆయా పథకాలకు ఎంపిక చేస్తున్నాం, మీ ఫోన్కి వచ్చిన ఓటీపీ చెప్పండి అంటూ బ్యాంకులో ఉన్న డబ్బులను మింగేస్తున్నారు. ఇలాంటి కాల్స్పై అలర్ట్గా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున మీకు కాల్ చేస్తున్నాము. మీరు 6 గ్యారంటీ పథకాలకు అప్లై చేసుకున్నారు కదా, అయితే మీకు ఆ పథకాలు వర్తించాలంటే మీ ఫోన్కి ఒక ఓటీపీ పంపుతున్నాము. దయచేసి ఆ నెంబర్ చెప్పండి. ఆ వెంటనే మీరు దరఖాస్తు చేసుకున్న స్కీమ్ మీకు వర్తిస్తుందంటూ కాల్స్ చేస్తున్నారు సైబర్ క్రిమినల్స్. మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్తో పాటు ఓటీపీ కూడా అడుగుతున్నారు. ఒకవేళ ఓటీపీ ఇస్తే బ్యాంక్లో ఉన్న మనీ అంతా లాగేసుకుంటారు సైబర్ నేరగాళ్ళు. జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. పొరపాటున ఓటీపీ చెప్పారో తమ బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బులు ఖాళీ అయినట్లేనని పోలీసులు హెచ్చరిస్తున్నారు. 6 గ్యారంటీల దరఖాస్తుదారులే టార్గెట్ గా సైబర్ నేరగాళ్లు వల విసురుతున్నారు. ఇప్పటికే పలువురికి ఇలాంటి కాల్స్ వస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో పలువురికి ఈ తరహా ఫోన్లు రావడంతో వారికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆరా తీసిన పోలీసులకు నిజం తెలిసింది. ఇది సైబర్ నేరగాళ్ల పనేనని భావించిన పోలీసులు ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు. 6 గ్యారంటీ పథకాలపై ఎలాంటి కాల్స్ వచ్చినా రెస్పాండ్ అవ్వద్దంటూ వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు పెట్టి మరీ అలర్ట్ చేస్తున్నారు తెలంగాణ పోలీసులు. ఎవరికైనా ఇలాంటి కాల్స్ వస్తే వెంటనే కాల్ కట్ చేయమని చెప్తున్నారు. ఒకవేళ పొరపాటున ఓటీపీ చెప్పినా ఆ వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడం మర్చిపోవద్దని సూచిస్తున్నారు. దరఖాస్తుకు 6వ తేదీలో గడువు ముగియగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,25,00,000 అప్లికేషన్లు వచ్చాయి. సైబర్ మోసగాళ్లతో జర జాగ్రత్త అంటూ పోలీసులు సూచనలు ఇస్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.